Hi friends, నేను చిరంజీవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎడ్యుకేట్ మ్యాన్ కైండ్ అండ్ రివ్యూ బ్లాగ్స్. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా నా ఛానల్కి వచ్చి చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి, ఫ్యామిలీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ మైల్ స్టోన్స్ మీద కలర్స్ అన్నమాట. అంటే మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటాం సైడ్ని, ఈ ఊరికి ఇన్ని కిలోమీటర్స్ అని. అక్కడ మీరు చూస్తున్నట్టయితే బోర్డు పైన ఎల్లో కలర్ కానీ, గ్రీన్ కలర్ కానీ, ఆరెంజ్ కానీ ఇలా ఉంటుంది అన్నమాట. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఈరోజు మనం చూద్దాం. చాలామంది చాలా చోట్లకి రోజు ట్రావెల్ చేస్తూ ఉంటారు, బైక్ మీద, సైకిల్ మీద, లారీల మీద, బస్సుల మీద, ట్రైన్లో. మీరు అడగచ్చు ట్రైన్లో అయితే ఎలా కనిపిస్తుంది భయ్యా మనకి మైల్ స్టోన్ అని. ఒక్కోసారి రైల్వే ట్రాక్ హైవే పక్క నుంచి కానీ వెళ్తూ ఉంటుంది, లేదా సిటీ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. అలాంటి చోట్ల మనం మైల్ స్టోన్ చూడొచ్చు అనమాట. ఒకవేళ ఎలాంటి మైల్ స్టోన్ అంటే కింద వైట్ ఉండి పైన ఎల్లో వచ్చిందంటే మనం నేషనల్ హైవే మీద వెళ్తున్నాం అని అర్థం. అదే ఎలాంటి మైల్ స్టోన్ కనుక వస్తే అంటే కింద వైట్ ఉండి పైన కనుక గ్రీన్ ఉంటే స్టేట్ హైవే మీద వెళ్తున్నాం అని అర్థం. ఎలాంటి మైల్ స్టోన్ వచ్చిందంటే అంటే కింద వైట్ ఉండి పైన బ్లాక్ కానీ బ్లూ కానీ వస్తే మనం సిటీ ఆర్ డిస్ట్రిక్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం అని అర్థం. అదే మీకు ఎలాంటి మైల్ స్టోన్ వచ్చి కింద వైట్ ఉండి పైన ఆరెంజ్ కలర్ ఉంటే మనం రూరల్ ఏరియాస్ అంటే ఒక విలేజ్లో ట్రావెల్ చేస్తున్నాం అని అర్థం. జీరో మైల్ స్టోన్ కూడా ఉంది. జీరో మైల్ స్టోన్ ఎక్కడ ఉందంటే నాగపూర్లో ఉంటుంది అనమాట. బ్రిటిష్ వాళ్ళు మనకి ఏం చేశారంటే ఇండియాలో నాగపూర్ని యాజ్ అ సెంటర్గా చేసుకుని ఆ నాగపూర్ నుంచి మిగతా సిటీస్కి అనమాట, అంటే హైదరాబాద్ కానీ, ముంబై కానీ, కలకట్టా కానీ, లేదా ఢిల్లీ కానీ, చెన్నై కానీ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేశారన్నమాట. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ మైల్ స్టోన్స్ అండ్ ఇట్స్ కలర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్.